హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీలో మనకు ర్యాంక్స్ ఎలా ఉంటాయి ఏ విధమైన ర్యాంక్స్ ఉంటాయో క్లియర్ క్లియర్గా అయితే తెలుసుకుందాం మొదటి నుంచి చివరి వరకు అంటే సిపాయి నుంచి జనరల్ వరకు ఎన్ని ర్యాంక్స్ ఉంటాయనేది ఆ ర్యాంక్స్ ని మనం ఏ విధంగా గుర్తుపట్టాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానో వీడియోని ఎట్టి పరిస్థితిలో మధ్యలో స్కిప్ మాత్రం చేయకండి ఇంటి వరకు అయితే చూడండి నా రిక్వెస్ట్ ఒకటి ఫ్రెండ్స్ ఒకసారి వీడియోని లైక్ చేసి పెట్టండి మీకు వీడియో నచ్చినట్లయితే ఆ లైక్ని ఇంటి వరకు చూసేసిన తర్వాత నా తీసేయండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియోను ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇవన్నీ మన ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి ర్యాంక్స్ అన్నమాట ఈ ఒక్కొక్క ర్యాంక్ పేరేంటి అదేవిధంగా వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అదేవిధంగా వాటికి ఉన్నటువంటి సాలరీ ఏంటో కూడా మీకు వీడియోలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇండియన్ ఆర్మీ ర్యాంక్స్లో మనకు మూడు విభాగాల ర్యాంక్స్ అయితే ఉంటాయి ఒకటి నాన్ కమిషనర్డ్ ఆఫీసర్స్ అదేవిధంగా జూనియర్ కమిషనర్డ్ ఆఫీసర్స్ దాంతోపాటు కమిషన్డ్ ఆఫీసర్స్ అన్నమాట సో ఈ విధంగా మనకు మూడు రకాలైనటువంటి కేటగిరీస్ అయితే ఉంటాయి సో అందులో మొదటి క్యాటగిరీ వచ్చేసి ఈ నాన్ కమిషనడ్ ఆఫీసర్స్లో ల్యాండ్స్ నాయకు నాయకు హవల్దార్ అని చెప్పేసి మూడు ర్యాంక్స్ అయితే ఉంటాయి దాని తర్వాత జూనియర్ కమిషనడ్ ఆఫీసర్స్లో నాయక్ సుబేదార్ 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 మేజర్ అని చెప్పేసి ఈ మూడు ర్యాంక్స్ అయితే ఉంటాయి ఇక మిగతావన్నీ కమిషనర్డ్ కమిషనడ్ ఆఫీసర్ ర్యాంక్ కిందకి వస్తాయి అందులో మనం మొదటి ర్యాంక్ అయినటువంటి దాని గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆర్మీలో ఎంటర్ కాగానే టెన్త్ బేస్లో ఉద్యోగం సాధిస్తారో అంటే ఆర్మీ ర్యాలీలో ఉద్యోగం సాధిస్తారో వాళ్ళకి ఇచ్చే మొదటి ర్యాంక్ వచ్చేసి సిపాయి అని పిలుస్తారనమాట ఈ సిపాయికు ఎలాంటి ఇన్సిగ్ని అయితే ఉండదు కేలం వీరికి యూనిఫామ్ మాత్రమే ఉంటుంది అందులో ఎలాంటి ఇన్సిగ్ని అని చెప్పేసి ఉండదు అయితే ఇక్కడ ఈ సిపాయికి రిటైర్మెంట్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఉద్యోగం వచ్చినప్పటి నుండి మీకు పంతొమ్మిది సంవత్సరాల సర్వీస్ అయితే ఉంటుంది ఒకవేళ ఈ పంతొమ్మిది సంవత్సరాల కంటే ముందే మీకు ఫార్టీ టూ ఇయర్స్ ఏజ్ నిండిపోతే మీకు అప్పుడే రిటైర్మెంట్ అయితే ఇచ్చేస్తారన్నమాట ఇక దీనికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయల సాలరీ అయితే ఉంటుంది ఇది బేసిక్ మాత్రమే అంటే ఇందులో ఎన్నో రకాల అలవెన్సెస్ ఉంటాయి మనకి హెచ్ఆర్ఏడి అదేవిధంగా రిస్క్ అలవెన్స్ అని చెప్పేసి ఇలా చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి ఈ అలవెన్సెస్ గురించి అయితే నేను ఇప్పుడైతే చెప్పాను బట్ ఏంటంటే మీకు ప్రజెంట్ బేసిక్ మాత్రమే చెప్తాను అలవెన్స్ అనేది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలవెన్సెస్ గురించి చెప్పాలి అంటే జమ్మూ కాశ్మీర్లో వర్క్ చేసే ఎవరైతే ఆర్మీ ఆఫీసర్ ఉంటాడో ఢిల్లీలో వర్క్ చేసే ఎవరైతే ఆర్మీ ఆఫీసర్ ఉంటారో అంటే అదే ర్యాంకుకు సంబంధించినటువంటి ఇద్దరు ఆఫీసర్లు జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తే అతనికి ఎక్కువ శాలరీ వస్తుంది ఢిల్లీలో పనిచేసే అతనికి తక్కువ సాలరీ అయితే వస్తుంది అంటే ఇక్కడ అలవెన్సెస్ అనేవి అక్కడ ఎక్కువ ఉంటాయి అలవెన్సెస్ అనేటివి ఇక్కడ తక్కువ ఉంటాయి అంటే అక్కడ సాలరీ వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంతే తప్ప బేసిక్లో వ్యత్యాసం అనేది ఉండదు ఈ అలవెన్స్కి సంబంధించిన ఇండింగ్లో నేను దానికి సంబంధించినటువంటి ఒక చార్ట్ పెడతా దాన్ని చూస్తే మీకు ఒకటి క్లారిటీ అయితే వస్తుంది నేను ఇప్పుడు ప్రతి ర్యాంకు సంబంధించి బేసిక్ సాలరీ మాత్రమే చెప్తాను అలవెన్స్లు కలుపుకొని చెప్పాను మీకు క్లారిటీ రావాలంటే కొంచెం దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ ఈ సిపాయికి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయల బేసిక్ అయితే ఉంటుంది ఇక అన్ని అలవెన్సులు కలుపుకొని ఇంచుమించు మనకు ముప్పై వేల వరకు అయితే సాలరీ అయితే ఉంటుంది అంటే అన్ని అలవెన్సులు కాదు కొన్ని అలవెన్సులు ప్రత్యేకంగా కొంతమందికి కొన్ని అలవెన్సులు కంపల్సరీ ఇస్తారు ఆ అలవెన్సులు పట్టుకొని ఇంచుమించు ఒక ముప్పై నుంచి ముప్పై రెండు వేల వరకు అయితే శాలరీ అయితే ఉండొచ్చు ఇది సిపాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఈ సిపాయి ర్యాంక్ తర్వాత నెక్స్ట్ వచ్చే ర్యాంక్ వచ్చేసి ల్యాండ్స్ నాయక్ ఈ ల్యాండ్స్ నాయక్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు సంవత్సరాల వరకు అయితే మీరు సర్వీస్ అయితే చేయొచ్చు మీకు ఫార్టీ నైన్ ఏజ్ వచ్చేంత వరకు తీయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై నాలుగు సంవత్సరాల కంటే ముందే మీకు ఫార్టీ నైన్ ఇయర్స్ ఏజ్ వచ్చింది అంటే రిటైర్మెంట్ అయితే మీరు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక దీనికి శాలరీ చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు వేల ఐదు అయితే ఉండొచ్చు అంటే వితౌట్ అలవెన్స్ కలుపుకొని ఈ ల్యాండ్స్ నాయక్ తర్వాత మన నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి నాయక్ కు సంబంధించిన సింబల్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ అంతే ఇరవై నాలుగు సంవత్సరాల వరకు అయితే సర్వీస్ అయితే చేయొచ్చు ఒకవేళ ఇరవై నాలుగు సంవత్సరాల కంటే ముందే మీకు ఫార్టీ నైన్ ఇయర్స్ ఏజ్ నిండినట్టయితే మీకు అప్పుడే రిటైర్మెంట్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక సాలరీ కనుక చూసుకున్నట్టయితే ఇరవై ఐదు వేల ఐదు వందల వరకు అయితే మనకు బేసిక్ సాలరీ అయితే ఉంటుంది విత్ అలవెన్సులతో కలుపుకుంటే మనకు ఇంచుమించు ఒక ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల మధ్యలో అయితే ఈ సాలరీ స్ట్రక్చర్ అయితే ఉండొచ్చు దీని తర్వాత మనకు నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి హవల్దార్ ఈ హవల్దార్కు ఏజ్ రిటైర్మెంట్ వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాల వరకు అయితే సర్వీస్ అయితే చేయొచ్చు ఒకవేళ ఇరవై ఆరు సంవత్సరాల కంటే ముందే మీకు ఫార్టీ టూ ఇయర్స్ ఏజ్ నిండినట్లయితే మీకు అప్పుడే రిటైర్మెంట్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ హవల్దార్కు త్రీ లైన్స్ చెరాన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ సింబల్ ని చెవురాన్ అంటారు ఇతనికి త్రీ చెవరాన్స్ అయితే ఉంటాయి సో దీనిని హవల్దార్ అయితే అంటారన్నమాట ఇక ఈ హవాల్దారికి సాలరీ చూసుకున్నట్టయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల వరకు అయితే మనకు బేసిక్ శాలరీ అయితే ఉంటుంది కానీ అలవెన్సులు కలుపుకున్నట్లయితే సుమారు మనకు నలభై నుండి నలభై ఐదు వేల మధ్యలో అయితే శాలరీ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ కమిషనర్డ్ ఆఫీసర్స్ అనమాట సో ఇందులో మనకు నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి నాయబ్ సుబేదార్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది ఈ నాయబ్ సుబేదార్కి ర్యాంక్ వచ్చేసి ఫైవ్ పాయింటెడ్ స్టార్ ఉంటుంది అదేవిధంగా ఎల్లో స్ట్రిప్ విత్ రెడ్ అప్పర్ అండ్ లోవర్ అని చెప్పేసి ఈ విధంగా అయితే సింబల్ అయితే ఉంటుందన్నమాట ఇక దీనికి సాలరీ చూసుకున్నట్టయితే ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు అయితే మనకు బేసిక్ సాలరీ అయితే ఉంటుంది ఇక కొన్ని అలవెన్సులు అయితే కలుపుకొని చూసుకున్నట్టయితే ఇంచుమించు వీళ్ళకు నలభై ఐదు వేల నుంచి యాభై వేల మధ్యలో సాలరీ అయితే ఉండొచ్చు దీనికి ముప్పై సంవత్సరాల వరకు అయితే మీరు సర్వీస్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీకు ముప్పై సంవత్సరాల కంటే ముందే యాభై రెండు సంవత్సరాలు నిండినట్లయితే మీకు రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ ర్యాంక్ చూసుకున్నట్టయితే సుబేదార్ అని అనమాట ఈ సుబేదార్ ర్యాంక్ వచ్చేసి రెండు ఫైవ్ పాయింటెడ్ స్టార్స్ అయితే ఉంటాయి వన్ ఎల్లో స్టిప్ విత్ రెడ్ అప్పర్ అండ్ లోవర్ బౌండరీ అని చెప్పేసి మనకు ఈ విధంగా ర్యాంక్స్ అయితే ఉంటాయి ఇక దీనికి శాలరీ చూసుకున్నట్టయితే నలభై నాలుగు వేల తొమ్మిది వందల వరకు అయితే మనకు బేసిక్ శాలరీ అయితే ఉంటుంది ఇక అలెవెన్స్ కలుపుకున్నట్లయితే సుమారు మనకు యాభై ఐదు వేల నుంచి అరవై వేల మధ్యలో అయితే శాలరీ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది రిటైర్మెంట్ వచ్చేసి ముప్పై సంవత్సరాల వరకు అయితే మీరు సర్వీస్ అయితే చేయొచ్చు ఒకవేళ ముప్పై సంవత్సరాల కంటే ముందే మీకు ఫిఫ్టీ టూ ఇయర్స్ రెండినట్టయితే మీకు రిటైర్మెంట్ అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి సుబేదార్ మేజర్ అనమాట ఈ సుబేదార్ మేజర్ ర్యాంక్ వచ్చేసి ఏ విధమైన సింబల్స్ ఉంటాయి అంటే నేషనల్ ఎంబ్లేమ్ గోల్డ్ కలర్ లో ఉంటుంది అదే విధంగా ఎల్లో కలర్ విత్ రెడ్ అప్పర్ అండ్ లోవర్ బౌండరీస్ అయితే ఉంటాయి ఇక్కడ మూడు సింహాల సింబల్ అయితే మీకు కనిపిస్తుంది కదా సో దీనిని నేషనల్ ఎంబ్లేమ్ అని పిలవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆర్మీలో వీళ్లకు గోల్డ్ కలర్ లో ఉంటుంది ఈ నేషనల్ ఎంబ్లేమ్ ఈ సుబేదార్ మేజర్ కి సాలరీ కనుక చూసుకున్నట్టయితే నలభై ఏడు వేల ఆరు వందల వరకు అయితే మనకు బేసిక్ సాలరీ అయితే ఉంటుంది ఇక అన్ని అలవెన్స్లు కలుపుకున్నట్టయితే సుమారు అరవై వేల వరకు అయితే సాలరీ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక దీనికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే అంటే రిటైర్మెంట్ ఏజ్ చూసుకున్నట్టయితే ముప్పై నాలుగు సంవత్సరాల వరకు అయితే మీరు సర్వీస్ అయితే చేయొచ్చు ఒకవేళ ముప్పై నాలుగు సంవత్సరాల కంటే ముందే మీకు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ నిండినట్లయితే మీకు అప్పుడే రిటైర్మెంట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ లెఫ్టినెంట్ ర్యాంకు సింబల్స్ వచ్చేసి ఫైవ్ పాయింటెడ్ స్టార్స్ వచ్చేసి రెండు ఉండడం అయితే జరుగుతుంది ఈ కేవలం రెండే ఉంటాయి ఫైవ్ పాయింటెడ్ స్టార్స్ ఇదొక విషయం అయితే గమనించండి ఇది లెఫ్టినెంట్కి ఉండేటువంటి ర్యాంక్స్ అన్న ఈ లెఫ్టినెంట్కి రిటైర్మెంట్ వచ్చేసి యాభై రెండు సంవత్సరాల వరకు అయితే సర్వీస్ అయితే చేయొచ్చు యాభై రెండు సంవత్సరాల తర్వాత మీరు రిటైర్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక దీనికి సాలరీ చూసుకున్నట్టయితే యాభై ఆరు వేల ఒక్క వంద వరకు అయితే మనకు సాలరీ అయితే ఉంటుంది ఇక అలెవెన్స్ కనుక కలుపుకున్నట్టయితే ఇంచుమించు మనకు ఒక డెబ్బై వేల వరకు అయితే సాలరీ అయితే ఉండవచ్చు ఇంక అంతకంటే ఎక్కువ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ లెఫ్టినెంట్ తర్వాత ఉండే ర్యాంక్ వచ్చేసి క్యాప్టెన్ అన్నమాట ఈ క్యాప్టెన్కు ఫైవ్ పాయింటెడ్ స్టార్స్ మూడైతే ఉంటాయి ఇక్కడ స్టార్స్ అవి మూడు ఉండడం అయితే జరుగుతుంది ఇది క్యాప్టెన్ ఉండేటువంటి ర్యాంక్స్ అనమాట ఇక దీనికి శాలరీ చూసుకున్నట్టయితే అరవై ఒక్క వేల మూడు వందల వరకు అయితే సాలరీ అయితే ఉంటుంది ఇది మనకు బేసిక్ శాలరీ విత్ అన్ని అలవెన్సులు కలుపుకొని చూసుకున్నట్టయితే ఇంచుమించు మనకు డెబ్బై ఐదు వేల పైనే ఇంకా అంతకంటే ఎక్కువ శాలరీ అయితే ఉంటుంది అనమాట ఇక దీనికి రిటైర్మెంట్ ఏదైతే సేమ్ లెఫ్టినెంట్కి ఏ విధంగా ఉంటుందో క్యాప్టెన్ కూడా అదే విధంగా అయితే ఉంటుంది లెఫ్టినెంట్ తర్వాత అతి ముఖ్యమైన ర్యాంక్ వచ్చేసి మేజర్ అండి ఈ మేజర్కి ఒకే ఒక నేషనల్ ఎంబ్లెమ్ అయితే ఉంటుంది ఇక ఈ మేజర్కి సాలరీ కనుక చూసుకున్నట్టయితే మనకు అరవై తొమ్మిది వేల నాలుగు వందల వరకు అయితే బేసిక్ సాలరీ అయితే ఉంటుంది ఇక అలెవెన్స్ కలుపుకొని చూస్తున్నట్టయితే మనకు ఇంచుమించు ఎనభై వేల వరకు అయితే అయితే ఉండొచ్చు ఇక రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి దీన్ని కూడా యాభై రెండు సంవత్సరాల వరకు అయితే రిటైర్మెంట్ ఏజ్ అయితే ఉంటుంది ఈ మేజర్ తర్వాత మరొక ముఖ్యమైన ర్యాంక్ వచ్చేసి లెఫ్టినెంట్ కల్నల్ అండి ఈ లెఫ్టినెంట్ కలనల్ ఒక నేషనల్ ఎంబ్లెమ్ అయితే ఉంటుంది అది కూడా గోల్డ్ కలర్ లో అదే విధంగా ఫైవ్ పాయింటెడ్ స్టార్స్ ఒకే ఒక స్టార్ అయితే ఉంటుంది సో ఈ విధంగా ఒక నేషనల్ ఎంబ్లెమ్ అదే విధంగా ఒక ఫైవ్ పాయింటెడ్ స్టార్ ఉన్నట్టు అయితే వారిని లెఫ్టినెంట్ కలనల్ అని పిలవడం అయితే జరుగుతుంది ఈ లెఫ్టినెంట్ కలనల్ కి సాలరీ కనుక చూసుకున్నట్టయితే ఒక్క లక్ష ఇరవై ఒక్క వేల రెండు వందల వరకు అయితే మనకు బేసిక్ సాలరీ అయితే ఉంటుంది ఇక అన్ని అలవెన్సులు లు కలుపుకున్నట్టయితే ఇంచుమించు ఒక్క లక్ష నలభై వేల వరకు అయితే అంతకంటే ఎక్కువే సాలరీ అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇక దీనికి రిటైర్మెంట్ ఏది చూసుకున్నట్టయితే యాభై నాలుగు సంవత్సరాల తర్వాత వీరికి రిటైర్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు మరొక విషయాన్ని గమనించాలి నేను ప్రతి సింబల్ కింద మీకు కొంచెం మ్యాటర్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ మ్యాటర్ ని కనుక మీరు చదివినట్లయితే మీకు ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు లెఫ్టినెంట్ కలర్నల్ వస్తుంది ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు మేజర్ ర్యాంక్ వస్తుంది ఎన్ని సంవత్సరాల సర్వీస్ తర్వాత మనకు ర్యాంక్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ కింద డీటెయిల్ గా దాని గురించి రాయడం అయితే జరిగింది ఒకవేళ మీరు ఇది చదివినట్లయితే మీకు ఆ విషయం కూడా అర్థం అవుతుంది ఫ్రెండ్స్ బట్ నేను మాత్రం దాని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనకు వీడియో లెంత్ ఇంకా చాలా పెరుగుతుంది కాబట్టి నేను దాని గురించి చెప్పకుండా కింద ఇలా రాయడం అయితే జరిగింది సో మీకు కొంచెం అర్థం అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట అదొక విషయం అయితే గమనించండి ఈ లెఫ్టినెంట్ కల్నల్ తర్వాత నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి కల్నల్ ఈ కల్నల్ కి ఒక నేషనల్ ఎంఎం ఉంటుంది అదే విధంగా టూ ఫైవ్ పాయింటెడ్ స్టార్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది దానితో పాటు రెండు కాలర్ ప్యాచ్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దాన్ని క్రిమ్సన్ అని పిలుస్తారు కాలర్ కి అయితే పెట్టుకుంటారు ఇదొక విషయం అయితే గమనించండి ఇది కల్నల్ నుంచి స్టార్ట్ అవుతుంది కల్నల్ ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక ఈ కలనల్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఒక్క లక్ష ముప్పై వేల ఆరు వందల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక అన్ని అలవెన్సులు కలుపుకున్నట్టయితే ఒక లక్ష యాభై వేల పైనే శాలరీ అయితే ఉంటుందన్నమాట ఇక దీనికి రిటైర్మెంట్ ఏజ్ కనుక చూసుకున్నట్టయితే యాభై నాలుగు సంవత్సరాల ఏజ్ వరకు అయితే రిటైర్మెంట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ కల్ తర్వాత నెక్స్ట్ పెద్ద ర్యాంక్ వచ్చేసి బ్రిగేడియర్ అని పిలవడం అయితే జరుగుతుంది ఈ బ్రిగేడియర్ చూసుకున్నట్టయితే అయితే పైన ఒక నేషనల్ ఎంబ్లెమ్ అయితే ఉంటుంది దానితో పాటు త్రీ ఫైవ్ పాయింటెడ్ స్టార్స్ అయితే ఉంటాయి సో ఈ విధంగా అయితే ఉంటుంది అదే విధంగా క్రిమ్సన్ విత్ గోల్డ్ కలర్ స్టార్ కలర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదొక విషయం అయితే జాగ్రత్తగా గమనించండి ఇక ఈ బ్రిగేడియర్కి కి శాలరీ కనుక చూసుకున్నట్లయితే ఒక్క లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల వరకు అయితే మనకి శాలరీ అయితే ఉంటుంది ఇక అన్ని అలవెన్సులు కలుపుకున్నట్లయితే మనకు సుమారు ఒక్క లక్ష అరవై వేల పైనే మనకి శాలరీ అయితే ఉంటుంది అన్న ఇక దీనికి రిటైర్మెంట్ ఏజ్ చూసుకున్నట్టయితే యాభై ఆరు సంవత్సరాల వరకు అయితే మనకి రిటైర్మెంట్ ఏజ్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మేజర్ జనరల్ ఈ మేజర్ జనరల్ కి ర్యాంక్ వచ్చేసి ఫైవ్ పాయింటెడ్ స్టార్ ఒకటి ఉంటుంది దానితో పాటు సాబ్రి అండ్ బార్టోన్ అని చెప్పేసి ఈ విధంగా అయితే మనకు ఈ సింబల్ అయితే ఉంటుంది అనమాట సో ఇది మేజర్ జనరల్ కి ఉన్నటువంటి దానితో పాటు కాలర్ ప్యాచ్ వచ్చేసి రెండు గోల్డెన్ స్టార్స్ క్రిమ్స్ అని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఈ మేజర్ జనరల్ కి సాలరీ చూసుకున్నట్టయితే ఒక లక్ష నలభై నాలుగు వేల రెండు వందల వరకు అయితే సాలరీ అయితే ఉంటుంది ఇక అన్ని అలెవెన్స్ కలుపుకున్నట్టు ఇంచుమించు ఒక లక్ష డెబ్బై వేల వరకు అయితే సాలరీ అయితే ఉండొచ్చు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉంటది ఇక దీనికి రిటైర్మెంట్ ఏజ్ కనుక చూసుకున్నట్టయితే యాభై ఎనిమిది సంవత్సరాల వరకు అయితే వీళ్ళు సర్వీస్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ మేజర్ జనరల్ తర్వాత ఉన్నటువంటి గొప్ప ర్యాంక్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ అండి ఈ లెఫ్టినెంట్ జనరల్ సింబల్ కనుక చూసుకున్నట్టయితే నేషనల్ ఎంబ్లెమ్ ఉంటుంది దానితో పాటు సాబ్రి అండ్ బాటన్ అని చెప్పేసి ఈ విధంగా అయితే సింబల్ అయితే ఉంటుంది సో నేషనల్ ఎంబ్లెమ్ దాని కిందనే మనకు సాబ్రి అండ్ బాటన్ అని చెప్పేసి ఈ రెండు విధాలుగా సింబల్స్ అయితే ఉంటాయి అదేవిధంగా మనకు కాలర్ ప్యాచ్ వచ్చేసి త్రీ స్టార్స్ కాలర్ ప్యాచెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది లెఫ్టినెంట్ జనరల్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు వందల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక అలవెన్సెస్ కనుక కలుపుకున్నట్టయితే రెండు లక్షల పైన శాలరీ అయితే ఉంటుంది ఇక దీనికి రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి అరవై సంవత్సరాల వరకు అయితే రిటైర్మెంట్ అయితే అవ్వచ్చు ఇక ఈ లెఫ్టినెంట్ జనరల్ తర్వాత ఆర్మీలో అన్నిటికంటే హైయెస్ట్ పొజిషన్లో అన్నిటికంటే పెద్ద పోస్ట్ వచ్చేసి జనరల్ ఇది ఆర్మీ మొత్తాన్ని కంట్రోల్ చేసేటటువంటి ర్యాంకు ఇక దీనికి ఏ విధమైన సింబల్స్ ఉంటాయి ఏ విధమైన ర్యాంక్ సింబల్స్ ఉంటాయి ఒకసారి చూసుకున్నట్టయితే ఒక నేషనల్ ఎంబ్లం ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఫైవ్ పాయింటెడ్ స్టార్ ఒకటి ఉంటుంది అదేవిధంగా సాబ్రి అండ్ ఎ బటన్ అని చెప్పేసి ఈ సింబల్ అయితే ఉంటుంది సో వీటికి రెడ్ కలర్ అవుట్లైన్ అయితే ఉంటుంది దానితో పాటు మనకి కాలర్ ప్యాచెస్ వచ్చేసి నాలుగు స్టార్స్ తోటి మనకు కాలర్ ప్యాచ్ అయితే ఉంటుంది ఈ జనరల్కి సాలరీ కనుక చూసుకున్నట్టయితే రెండు లక్షల యాభై వేల వరకు అయితే సాలరీ ఉంటుంది ఇక అలవెన్సెస్ కలుపుకున్నట్టయితే ఇంచుమించు వీళ్ళకి రెండు లక్షల డెబ్బై వేల పైన ఇంకా అంతకంటే ఇంకా చాలా ఎక్కువ సాలరీ అయితే ఉంటుంది ఇక రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి జనరల్ హోదాలో మూడు సంవత్సరాల వరకు అయితే రెగ్యులర్గా అయితే ఉంటారు ఒకవేళ మీరు జనరల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు అరవై రెండు సంవత్సరాల ఏజ్ నిండిందంటే మీరు అప్పుడు అదే మధ్యలో రిటైర్మెంట్ అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది ఇండియన్ ఆర్మీలో జనరల్ తర్వాత కూడా ఒక దానికంటే పెద్ద ర్యాంక్ అయితే ఒకటి ఉంటుంది ఇది మీకు జనరల్ నాలెడ్జ్ కోసం అయితే నేను చెప్తాను బట్ ఈ దీనిని ఏమని పిలుస్తారు అంటే ఈ ర్యాంక్ని ఏమని పిలుస్తారు అంటే ఫీల్డ్ మార్షల్ అని చెప్పేసి అనమాట అంటే ఆర్మీలో జనరల్ తర్వాత ఇంకొక ర్యాంక్ ఉంటుంది జనరల్ కంటే పెద్ద ర్యాంకు దాని పేరు వచ్చేసి ఫీల్డ్ మార్షల్ అండి ఈ ఫీల్డ్ మార్షల్ సింబల్ కనుక చూసుకున్నట్టయితే ఒక నేషనల్ ఎంబ్లెమ్ ఉంటుంది దాంతోపాటు శాబ్రి అండ్ బటన్ అని చేసి ఉంటుంది అదేవిధంగా వాటి కిందనే లోటస్ వె్రెత్కి సంబంధించినటువంటి ఒక క్రాస్ లైనింగ్ అయితే ఉంటుంది అనమాట సో దానితో పాటు మనకు కాలర్ ప్యాచెస్ వచ్చేసి ఫై గోల్డెన్ స్టార్స్ క్రిమ్సన్ అయితే ఉంటుంది అయితే దీని గురించి చెప్పాలంటే ఇప్పటివరకు ఈ ఫీల్డ్ మార్షల్ అయింది కేవలం ఇద్దరే ఇప్పటివరకు అయితే దీనికి ఎవరిని కూడా అపాయింట్ అయితే చేయట్లేదు బట్ ఈ పోస్టుకి మాత్రం ఈ ఫీల్డ్ మార్షల్ పోస్టుకు ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం ఎఫ్జే మానెక్ షావ్ అండ్ కేఎం కరియప్ప అని చెప్పేసి ఈ ఇద్దరు మాత్రమే అపాయింట్ అవ్వడం అయితే జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఫీల్డ్ మార్షల్ హోదాలో ఎవరినైతే కూర్చుంటా పెట్టడం అయితే లేదనమాట ఇక ప్రజెంట్ మన ఇండియన్ ఆర్మీలో అన్నిటికంటే పెద్ద ర్యాంక్ ఏది ఉంది అంటే అది జనరల్ ర్యాంకే ఇదొక విషయం అయితే గమనించండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను చెప్పిందంతా ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి ర్యాంక్స్ విత్ సాలరీ అదేవిధంగా వారి రిటైర్మెంట్ పీరియడ్ అన్నమాట ఇదొక విషయాన్ని అయితే గమనించండి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అయితే భావిస్తున్నాము ఖచ్చితంగా మీరు మాత్రమే కాదండి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి మీకు ఇంకెలాంటి సందేహాలున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ సందేహాన్ని తెలపండి కంపల్సరీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై హింద్ జై భారత్